మన దగ్గర 1000 గజాల స్థలం ఉందంటే ఆ 1000 గజాల్లో ఎట్లా కట్టాలని ఆలోచిస్తాం, కానీ ఆ పక్కన ఉన్నోడిది ఎట్లా లాక్కోవాలి, యువతల పక్కన ఉన్నది ఎలా బెదిరించాలి, వాళ్ళని వేధించడం ఎట్లా అని ఆలోచిస్తామా? ఇండివిజువల్గా మనమే అట్లా ఆలోచించు, కానీ ఒక ప్రభుత్వం అంతకంటే దారుణంగా ఆలోచించింది. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా అది చాలదని 33,000 ఎకరాలు రైతుల నుండి తీసుకుంది అమరావతి ప్రాంతంలో. ఈడ్చి పెడితే కట్టింది ఎంత? 500 ఎకరాలు కూడా కట్టి ఉండదు. ఓ సచివాలయం, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ మూడు కలిపితే 500 ఎకరాలు ఉంటుందేమో. అది కాకుండా ఏదైతే 3 బిల్డింగులు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అవి కూడా కలిపితే 500 ఎకరాలు, రోడ్డు ఇవన్నీ కలిపితే 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు, మిగతా ఇవన్నీ అలా పడున్నాయి అంతే. ఏం చేసుకోవాలి తెలియదు. అది చాలదని మళ్ళీ భూ సమీకరణ కింద తీసుకున్నది కాకుండా భూ సేకరణ కింద బోల్డని భూములు నోటీసులు ఇచ్చింది. అంటే ఇక్కడే కట్టడం దిక్కు లేదు, మళ్ళీ మిగతా వాళ్ళ భూములు లాక్కునేటటువంటి ప్రయత్నం. అలా అంగీకరించనటువంటి వాళ్ళే అప్పట్లో పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఉద్యమిస్తే పెరుగన్నందిని హామీ ఇచ్చాక పవన్ కళ్యాణ్కి న్యాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ మాట విన్నట్టు నటిస్తూ వాళ్ళని ఎలా మోసం చేశారంటే గ్రీన్ జోన్ అని ప్రకటించి వాళ్ళు ఇంకా ఎక్కడ అయ్యి బిల్డింగుల కింద కట్టుకోకూడదు, వేరేగా చేసుకోకూడదు, ఓన్లీ వ్యవసాయమే చేయాలి. ఎంత మోసం అంటే జైబేరీ వాళ్ళది, మురళీమోహన్ గారికి సంబంధించిన అపార్ట్మెంట్లు హైవే మీద కనబడుతుంటాయి విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, ఆ పక్కన మొత్తం అంటే ఆయన ఒక్కడికి మాత్రం బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆ పక్కన ఉన్న పొలాలే గ్రీన్ జోన్, వాళ్ళు ఏ బిల్డింగులు కట్టుకోకూడదు, ఎవరికి అపార్ట్మెంట్కి అమ్ముకోవడానికి ఇవ్వకూడదు. ఒక అపార్ట్మెంట్ కట్టిన తర్వాత పక్కన భూమికి ఎంత రేట్ వస్తుంది, అందులో జేబేరి లాంటి ప్రాజెక్ట్ తర్వాత 8 కోట్ల రూపాయలు బలుకుద్ది అక్కడ, కానీ అట్లా అమ్ముకోవడానికి వీల్లేదు, వాడు వ్యవసాయమే చేసుకోవాలి. అదే ఈయనైతే కట్టేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక పచ్చి మోసం చేశారు. గత 5 ఏళ్ల క్రితం నేను ఈ విషయాన్ని కనీసం 100 సార్లు ప్రస్తావించుంటా, అయ్యి వాళ్ళది రద్దు చేయండి అన్నట్టు. ఇప్పుడు అది రద్దు చేయబోతున్నారు ఇన్నాళ్ళకి ఎలక్షన్స్ ముందుకి. దాన్ని వక్రీకరించి వార్తలు రాసేటటువంటి పని ఆల్రెడీ అమరావతి విచ్ఛిన్నానికి కుట్ర లాంటి పేరుతో ఈనాడు జ్యోతులు ప్రారంభించినాయి. ఇక ఈ కుట్రలు నడుస్తూనే ఉంటాయి రాష్ట్ర ప్రజల మీద.